తెలంగాణలో శీతాకాలం ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలిపంజా విసురుతూ ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలను చలి వణికిస్తోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా శీతల గాలులు వేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఉత్తర పశ్చిమ ఈశాన్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలంలో మబ్బులు ఏర్పడితే భూ వాతావరణం త్వరగా వేడెక్కదు. తెలంగాణలో గత 4-5 రోజుల నుంచి ఆకాశంలో మేఘాలు బాగా తగ్గిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంటే భూమి వాతావరణం త్వరగా చల్లబడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీనికి తోడు ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి శీతల గాలులు ఎక్కువగా వేస్తున్నాయి. హిమాలయాలు జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న మంచు కారణంగా కూడా చలిగాలుల తీవ్రత మరింత తీవ్రమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మనకి ఉత్తర దిశ నుండి గాలులు అట్లాగే ఈశాన్య గాలులు అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రస్తుతం. సో వీటి యొక్క ప్రభావం వల్ల మనకి హిమాలయ పర్వతాల నుండి ఈ చల్ల గాలులు ఉండటం వల్ల అట్లాగే మనకి జమ్మూ కాశ్మీర్ హిమాలయ ప్రాంతాలు ఈ స్నోఫాల్ అది కూడా ఉండటం వల్ల వెస్టర్న్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం వల్ల సో మనకి తెలంగాణలో గత 4-5 రోజుల నుండి కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉత్తర జిల్లాలు ఈశాన్య జిల్లాలు పశ్చిమ జిల్లాల్లో చూసాము. అట్లాగే గత 24 గంటల్లో కూడా తెలంగాణలో చాలా చోట్ల కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యి కొన్ని చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా కూడా నమోదవటం జరిగింది. శీతాకాలం మొదలైన 2.5 నెలల తర్వాత తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి బాగా పెరిగింది. సాధారణం కన్నా 4-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో సైతం సాధారణం కన్నా 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సోమవారం రాత్రి సిటీలో అత్యల్పంగా మొయినాబాద్ లో 6.9, ఘట్కేసర్ లో 7.3, రాజేంద్రనగర్ లో 8.4, గోల్కొండలో 11.9, జూబ్లీహిల్స్ లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. చలి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు గర్భిణులు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. మరో 48 గంటల పాటు ఇదే రకమైన పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే చలిగాలుల తీవ్రత దృష్ట్యా పశ్చిమ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణను చలి పులి వణికిస్తోంది. జనాలు ఇళ్ల నుంచి అడుగు తీసి అడుగేయాలంటేనే భయపడిపోతున్నారు. చలి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.